కెమెరామ్యాన్ కేదార్తో రాధామణ దాస్ చింతామణి. నా తప్పు, యూ షుడ్ బి అడ్రస్డ్ యాజ్ కేదార్ ఓన్లీ. ఓకే, కాశీ అని ఒక సినిమా, ఆ బిట్ చూశాను, తర్వాత ఏం సినిమా అని కామెంట్లో అడిగితే చూస్తే చూశాను. ఆ కాశీ అనే సినిమాలో వీడియో ఫ్యాన్ తగ్గించగలరా, అంత గోలు అక్కర్లేదు, అంత గాలి కూడా అక్కర్లేదు, గాలి ఉండాలి, గోలు ఉండకూడదు. ఇతను ఆ పేరు జేడి చక్రవర్తి. అతను ఒక వేశ్యవాటికి వెళ్తాడు. వెళ్తే ఓ పిల్ల వచ్చి, ఆయ్ నేనేనండి మంగతాయ అన్నాడు. ఇతను ఆశ్చర్యపోయి, అది అసలు చాలా ఇబ్బందికరమైన స్థితి. ఇతను అలా నోరు వెళ్ళబడతాడు, పొద్దు నుంచి ఏం తినలేదండి, కస్టమర్లు వస్తూనే ఉన్నారు, చాలా ఆకలిగా ఉంది, మీ పని అయ్యాక తిన్నా ఇప్పుడే తిన్నా అంటే తిను అంటాడు. చాలా ఆకలిగా తినేస్తుంది. మా అమ్మ నాన్నకి ఒక్కదానే కూతుండండి, వాడెవడో నన్ను మరొకడో ప్రేమించాను, నీకోసం సిగరెట్ కూడా మానేస్తున్నానని చెప్పాడు, చాలా ప్రేమించాడని నన్ను నమ్మించాడు, తర్వాత ఇక్కడ 5,000కి అమ్మేశాడండి అని నవ్వుతూ సరదాగా చెప్పుద్ది. చెప్పి ఆ గుండెలు చూపించి అన్ని సిగరెట్లు అంటించేసి ఉంటాయి, బోరును ఏడుస్తుంది. తర్వాత ఏదో రక్షిస్తాడు. అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇవి కాకుండా లవ్ జిహాద్లో అమ్మేయడం డైరెక్ట్, ఆ సినిమాలో జరిగింది, లవ్ జిహాద్లో జరుగుతుంటుంది, అలా వేల మందిని అమ్మేస్తూ ఉంటారు. కొందరిని పూర్తిగా మతం మార్చేసి ఇంకా యంత్రం కింద తయారు చేస్తారు. యంత్రం ఏం చేస్తుందండి, మిషన్ తయారీ అవుతూ ఉంటుంది. పిల్లలకి అండం ఒకటే పండుగ. అమ్మా నాన్న మనకి ఇచ్చిన స్వేచ్ఛని అలా బెంగళూరులోనో హైదరాబాద్లోనో బాంబేలోనో మిస్యూజ్ చేయకూడదు. ఆ షాపుల దగ్గర, షట్టల దగ్గర, రాత్రి 1 గంటకి పార్కుల దగ్గర. ఎందుకు నీకు డబ్బులు పెట్టింది, ఎందుక నువ్వు అడిగిందల్లా కొనిచ్చింది, ఎందుక నీ ఇష్టం నాన్న అని చెప్పింది. ఆడెవరితోనే ఉండి నాన్న ఫోన్ ఇస్తే నాన్న బిజీగా ఉన్న స్టడీస్ అని చెప్పడానిక, ఆ పుట్టక అవసరం అది. అలాంటి వాళ్ళకి చిన్నప్పుడే వడ్లకిని చేసేస్తే పోయేది కదా. నాన్నని చంపేసి అంత ప్రేమలో, అమ్మని నాన్నని వదులుకునే అంత ప్రేమలో. అదేదో చూశాను వీడియో, తల్లి కాళ్ళ మీద పడుతుంది, పిల్ల కాళ్ళ మీద, అది వీడియో. కానీ లైవ్లో నేను విన్నాను, తల్లి మొన్న కాశీలో తల్లి చెబుతుంది, నా చిన్న కూతురు కాళ్ళ మీద పడ్డాను, 8 ఏళ్ళు అయింది, ఎక్కడుందో తెలియదు, 2 ఆడపిల్లలు ఉండి ఆ తల్లి ఇప్పుడు అనాథ, ఒక అమ్మాయిని ఒకడెత్తిపోయాడు, ఒక అమ్మాయిని. ఇంకోటి వీడియో లైవ్లో చూసాం, ఇంటి ముందు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండే ఆడపిల్లలు తల్లిని కదిలి తల్లిని బతిమాలుతున్నారు, అమ్మ వెళ్ళకమ్మా వెళ్ళకమ్మా అని. ఎక్కడో ఎందుకు బతిమాలుతున్నారంటే, ఈ తల్లిని ఎవడో లైన్లో పెట్టేశాడు, 2 ఆడపిల్లల తల్లిని. ఈ పిఎం, పిఎం అంటే తెలుసా అండి, తెలుసా, తిప్పునన్న తెలుసా, పిఎం అంటే పని మనిషి, ఇంకా ప్రైమ్ మినిస్టర్, ఇంకా పెట్టకుండ. ఇంతవరకు ఎవరు చెప్పండ్రు కదా, 2 పిల్లలను వదిలేసాడు, ఎవడితో వెళ్ళిపోతే దాన్ని పెంటకుండా అనకపోతే ప్రైమ్ మినిస్టర్ అంటారా. అలా ఏడుస్తున్నారు ఆడపిల్లలు, అమ్మ మమ్మల్ని వదలద్దమ్మా, ఆడెవడితోనే వెళ్ళిపోతుంది అంటే ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని. ఇంట్లో 5 అమ్మ నాన్న 2 అన్నయ్యలు 1 అక్క, వాళ్ళు దీని ప్రేమని ఒప్పుకోలేదని వాళ్ళందరికీ సర్లే డాడీ మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు రాత్రి పడుకునే ముందు పాలల్లో విషం కల్పించింది. అందుకనే పిల్లలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు, అమ్మ.
చెప్పండి. మాతృదేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అతిథి దేవోభవ. ఈ నాలుగిట్ని అర్థంతో సహా నేర్పించకపోతే, మీ పిల్లల్ని ఎవడో ఎత్తుకుపోతే ఆ తప్పు మీదే. ఈ పిల్లల్ని అడిగాను, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని, అమ్మ అని చెప్పింది అంటే వాళ్ళ అమ్మ మంచిగా పెంచుతుందని అర్థం. పెంపకం చాలా ముఖ్యమైంది, పెంపకం చాలా ముఖ్యమైంది. అన్నీ ఒకటే అని అబద్ధాలు చెప్పే తల్లులకి తండ్రులకి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎత్తుపోయాక తెలుస్తుంది. అందుకని పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పండి, అమ్మాయి దీని గుడి అంటారు, ఇక్కడ దీపం వెలిగిస్తారు, ఇక్కడ పువ్వులు ఉంటాయి, ఇక్కడ నవ్వులు ఉంటాయి, ఇక్కడ తులసీ దళాలు ఉంటాయి, ఇక్కడ మామిడి తోరణాలు ఉంటాయి, హింస లేని పండగలు ఎన్నో ఉంటాయి, మంచి వాసన వచ్చే అగరబత్తులు ఉంటాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, దీన్ని మందిరం అంటారు, దేవాలయం అంటారు, గుడి అంటారు, ఇది చచ్చి ఇది కొంపలను కూల్చుతుంది, ఇక్కడ దశమ భాగాలు లేకపోతే ఇది నడవదు, మన ధర్మాన్ని విమర్శించకపోతే వీళ్ళకి గడవదు, మన పేర్లు లేకపోతే వీళ్ళకి అసలు ఒక అంగుళం కూడా ముందుకెళ్ళదు, ఇది మసీదు, మన దేశానికి ఏ సంబంధం లేనిది చెప్పాలి. మనం ఏం చెప్పాం, బాగా చదువుకోమ్మ, బాగా చదువుకుని ఎవడో ఒకటితో ఎత్తుకోవాలి అంతే. అదేవిధంగా బాగా చదువుకోవడం అంటే ఊరికే మార్కులు రావడం కాదు, రిమార్క్ లేకుండా బతకడం, అమ్మా నాన్నకి ఒబిడియంట్గా ఉండడం, మమ్మీ నువ్వు ఊరుకో నీకేం తెలదు, డాడీ నువ్వు ఊరుకో నీకేం తెలదు, ఇయ్యా నిలబడాలి స్టాండ్ ఒక చోట ఉండు, మీరు రూబలో తిరుగుతాం, ఒకసారి తిరగాలి, 24 గంటలు తిరిగితే ఎలాగా, ఏమన్నా అంటే అన్నా ఉంటారు, అది అన్నిసార్లు తిరిగితే ఎలాగా, ఈయన మెచ్చుకుందాం అందరు చప్పటి కొట్టినా కెమెరామ్యాన్ అప్పు ధర అందుకే మాల వేయాలి కదా బాగా తిప్పుతున్నందుకు. సరదాకి నాన్న అల్లరే, సరదాకి అల్లరి చేయాలి కదా, ఇప్పుడు 10 ఏళ్ళు పోయాక మళ్ళీ ఇది పోయి అల్లరే, ఈ నవ్వులు, ఈ పూలు, ఈ దానిలో గండ్ర గండడం. సో కాబట్టి అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి. రాముడు విన్నాడా లేదా, అందుకు కదా ఇప్పుడు మెచ్చుకుంటాం మనం. రాముడికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యాడా, నువ్వు రేపు కింగ్వి సీట్లో కూర్చోవాలని చెప్పారు, ఇవాళ చెప్పారు, అలాగే డాడీ అన్నాడు. రాత్రికి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అన్న అంటే వెళ్ళాడు. సార్ మీరు రేపు అడవికి వెళ్ళాలన్నా అన్నాడా, అది ఇష్టపోయాడా, అరిచాడా, మళ్ళీ ఎస్ డాడీ అంటే పొద్దునే ఉన్నాడు, యు ఆర్ గోయింగ్ టు బి కింగ్ అంటే ఎస్ డాడీ అన్నాడు, యూ హ్యావ్ టు గో టు జంగిల్ అంటే ఐ ఎస్టర్ మనం అంటావా సినిమాకి, ఇవాళ అన్నయ్యను అమ్మను నేను వెళ్తాము, నువ్వు బాబాయ్ వాళ్ళతో వెళ్ళిగానని చెప్పాం, మొదలెట్టేస్తాం మనం, రేపు వెళ్దామంటే అంటుంటాం, నువ్వు వెళ్ళొద్దని చెప్పలే, రేపు అంటే నేను ఇవాళ వస్తాను అంటారు, అది మంచి మంచి లక్షణాలు అవి. రాముడు అలాగా సీట్లో కూర్చో అంటే ఎస్ అన్నాడు, అడవికి వెళ్ళంటే ఎస్ అన్నాడు, అది తండ్రికి అంత విలువ ఇచ్చాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత కూడా వెనక్కి వచ్చామంటే నో, నేను మాట ఇచ్చాను, అది విలువ, అలా ఉండాలి. అందుకని రామాయణం గురించి తెలుసుకోండి, రాముడి గురించి తెలుసుకోండి, భాగవతం గురించి తెలుసుకోండి, మన దేశంలో పుట్టిన గొప్ప వీరుల గురించి తెలుసుకోండి. రఘువీరులు అన్నారు, ఎక్కడ ప్రపంచంలో ఏసు వీరుడు అంటారా, 2 చక్రాల మీద చచ్చిపోయినాడు అంటారు. కాబట్టి వీరత్వం కలిగిన వాళ్ళని మనం హీరోలు అంటాం, సినిమా వాళ్ళని కాదు, ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం జీవించి మరణించిన వాళ్ళని హీరోలు అంటారు. అలా ఒక సావర్కర్ హీరో, ఓ అంబేద్కర్ హీరో, ఓ భగత్ సింగ్ హీరో, ఓ నేతాజీ హీరో, ఓ శివాజీ హీరో, ఓ శంభాజీ హీరో. అంటే షారుఖ్ ఖాన్ మనకి హీరో ఎలా అవుతాడు, అమెరికాన్ మనకి ఎలా హీరో అవుతాడు, మన ధర్మాన్ని ఏమైనా గౌరవించారా, అమెరికాన్ భార్య పేరు తెలుసా, గౌరీ, షారుఖ్ ఖాన్ భార్య పేరు గౌరీ ఖాన్,
అమెరికా భార్య పేరు ఆ వనితారావు ఏదో ఉంది, అవునా? ఏదో రావు రావు ఏదో రావు. మరి సైఫ్ అలీ ఖాన్ భార్య పేరు కరీనా కపూర్, అంతకుముందు గీతా సింగ్. సో సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ పేరు అమృతా సింగ్. సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రైటరు. సో సైఫ్ అలీ ఖాన్ సారీ సల్మాన్ ఖాన్ వాళ్ళ నాన్న ముస్లిము, వాళ్ళ అమ్మ హిందూ. సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ అన్నీ మతం మార్చారు. మీరు గమనించండి, ఇప్పుడు నేను 4-5 పేర్లు చెప్పాను కదా, అందులో ఆడవాళ్ళంతా హిందువులు. దీన్ని లవ్ జిహాద్ అంటారు. లవ్ జిహాద్ అంటే ఏదో వేరే కాదు, హిందువులు అమ్మాయిలు మాత్రమే ఎత్తికెళ్ళి పెళ్లి చేసుకోవడం లవ్ జిహాద్ అంటారు. ఇప్పుడు షారుక్ ఖాన్ ప్లేస్లో, సల్మాన్ ఖాన్ ప్లేస్లో జావేద్ అఖ్తర్ అంటే సల్మాన్ ఖాన్ వాళ్ళ నాన్న అనుకుంటున్నాను, సలీం ఖాన్ ఏదో పేరు వీళ్ళ. ఇప్పుడు ఎవరైతే మనం చెప్పుకున్న సైఫ్ అలీ ఖాన్, వీళ్ళందరి ప్లేస్లో హిందూ మగాళ్ళు ఉండి ముస్లిం ఆడవాళ్ళు ఉంటే ఇప్పుడు దాకా సంసారాలు ఉంటాయా? చక్క సూట్ కేసు ఫ్రిడ్జ్లో వచ్చేస్తాయి. ఎవరైనా మిమ్మల్ని ఓ 30-40 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడితే మీకు హ్యాపీయేనా? కాదు కదా. అన్ని మతాలు సమానం అనుకునే వాళ్ళకి ఆ ఫ్రిడ్జ్లు రిటర్న్ వస్తుంటాయి. శ్రద్ధ అని ఒక అమ్మాయి యాప్లో చూసి, యాప్ అంటారు ఈ ప్రేమికుల యాప్ ఏదో పిన్నాకుడు యాప్ ఉంది, అందులోకి వెళ్ళి వాడెవడో గోకాడు, గోకించేసుకుని బాంబే నుంచి ఢిల్లీ వెళ్ళిపోయింది. కొన్ని నెలలో సంవత్సరం కలిసి ఉన్నారు. తర్వాత షాదీ అంది. షాదీ అంటే కళ్ళు లేని కబోది, నేను నిన్ను ప్రేమించింది వాడుకోవడానికి అని చెప్పాడు. నో అంది. నో అంటావేంటే, చక్కగా మొక్కలు చేసేసి 35 మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడిచాడు. అప్పుడప్పుడు బయటికి వెళ్దాం, కవర్లో మొక్క వేసుకోవడం, పారేయడం. హృదయం ఎక్కడున్నది, దాని కిడ్నీ ఎక్కడున్నది, మా ఫ్రిడ్జ్లోనే దాచి పెట్టాము. దాని ఎముకల్ని గ్రైండర్లో పొడి చేసి రోడ్డు మీద అలా చల్లాడు. అంత ప్రేమ అంటే అట్లా ఉండాలి. అన్ని మతాల సమానం అనే వరకు అలాగే జరుగుగాక. అందుకని మనం మారితే దేశం బాగుంటుంది. మనం ఇలా అబద్ధాలు ఇలా అత్తూరు కబుర్లు చెప్తే శ్రద్ధకి శ్రద్ధాలు పెట్టేవాళ్ళు మన ఇంట్లో కూడా దొరకదు. అందుకని మనం కళ్ళు తెరుద్దామో వద్దా, మన గురించి తెలుసుకుందామో వద్దా, మన ధర్మం గురించి విందామో వద్దా, చెబుదామో వద్దా, చెప్తాం. ఎదగండి, తెలుసుకోండి, పరిశీలించండి, అబ్జర్వ్ అండ్ రెస్పాండ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. బీ స్ట్రాంగ్ ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ. లివ్ న్యాచురల్ ప్లీజ్ తల్లి. మంత్రం రోజు జపం చేస్తే మనోబలం ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రామచంద్రమూర్తి భగవానికి జై. తామని బాలభక్త బృందకి జై. గోవిందా గోవిందా. తల్లి కడుద్దాం మళ్ళీ మళ్ళీ, చెప్పింది చేయకపోతే ఈ మీద అవుతుంది మీకు పెళ్ళి. హరే కృష్ణ. అందరికి అన్నీ వచ్చినాయి కదా.